So, Ippude mana Lily, Rashmika, ikkada vacharu. Rashmika, vedika meeda Rashmika korukuntunna. Lily Bobby waiting akkada. Okay, success. Okay, ippudu Bobby mana Vijay Devarakonda maatladtaru. Check check. Andariki namaskaram. Chaala nadustunnai mind la. I'll try and evev gurtostayo, evev a order lo bayatiki vastayo chuddam. Yesterday was such a big day. It was such an important day. Nenu ప్రమోట్ చేస్తున్నప్పటి నుంచి చెప్తున్నా, ఇది చాలా స్పెషల్ ఫిలిం, చాలా పర్సనల్ ఫిలిం మాకని. ఒక 1 year పాటు మా ఎమోషన్స్ అన్నీ దీంట్లో పెట్టేసి, అంటే ఈ సినిమా చెప్పే కంటెంట్ని, ఈ సినిమా నా క్యారెక్టర్ని, నా బాబీ అనే వాడి జర్నీని, లిల్లీ అనే అమ్మాయి జర్నీ, వాళ్ళ డ్రీమ్స్, వాళ్ళ అంబిషన్స్, వాళ్ళ ప్రేమ, వాళ్ళ రిలేషన్షిప్స్, వాళ్ళు పడే కష్టాలు, ఆ కష్టాలని ఫైట్ చేసి పైకి వచ్చే జర్నీ ఏది ఉందో, నాకు ఇమ్మెన్స్లీ పర్సనల్ అండి. ఈ సినిమా చేస్తూ నేను ఎమోషనల్ మనిషిని అయిపోయినా. లాస్ట్ ప్రమోషన్ ఆల్మోస్ట్ మా తమ్ముడు ఆడే ఫంక్షన్ నుంచి ఎక్కడ మాట్లాడినా కొన్నిసార్లు ఏడుపు వచ్చేస్తుంది. నేను మా ఫ్రెండ్స్తో ఊరికే ఏడుస్తున్నాయింది ఇట్లా. ఐ థింక్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ ఫిల్మ్. 1 year నుంచి ఎమోషన్స్ని, నా ఎమోషనల్ సైడ్ని ఎక్స్ప్లోర్ చేసి ఇలా అయింది. ఐఎమ్ సో ప్రౌడ్. కలెక్షన్స్ అంటున్నారు, నాకు కలెక్షన్స్ ఎగ్జాక్ట్లీ అర్థం కావు. ఇట్ ఈస్ ఎస్ దే సే ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇన్ మై కెరియర్ అండ్ ఇట్స్ ఆల్వేస్ హ్యాపీ. బట్ నాకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే అంతమంది వచ్చి మా సినిమాని చూశారు. అంతమంది తెలుగు స్టేట్స్లో, మలయాళం స్టేట్లో, కన్నడ స్టేట్లో, తమిళ్ స్టేట్లో ఇంతమంది వచ్చి ఇంత రియాక్షన్, ఇంత ప్రేమ ఇచ్చినందుకు దట్ ఈస్ ద బిగ్గెస్ట్. దట్ ఈస్ వాట్ వీ వాంటెడ్. దాని గురించే వెళ్ళి 4 స్టేట్లో ఒక ఫస్ట్ టైం మా సినిమాని 4 లాంగ్వేజ్లో చేస్తున్నప్పుడు అది నా రెస్పాన్సిబిలిటీ. 4 స్టేట్లు డిస్ట్రిబ్యూటర్లు కొన్నారు, 4 స్టేట్ల ప్రజల్ని థియేటర్కి పుల్ చేసేది మా రెస్పాన్సిబిలిటీ. నేను చేయగలిగిందంతా ఒక్క ముక్క వదలకుండా చేశాను. అండ్ ఈరోజు మీ అందరికీ ఈ సినిమా రీచ్ అయిందంటే దానికంటే ప్రైడ్ మూమెంట్ సో ఫార్ దిస్ ఇస్ ద ప్రౌడెస్ట్ మూమెంట్ ఇన్ మై కెరియర్. ఈ సినిమా చేయడం విల్ ఆల్వేస్ బీ మెమరబుల్. ఈ సినిమా విల్ బీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్. ఈ ఆల్బమ్ సో ఫార్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆల్బమ్. నేను ప్రీ రిలీజ్లో చెప్పాను, ఈ సినిమా నా కామ్రేడ్స్కి డెడికేట్ చేస్తున్నా, భరత్ని ఫాదర్కి డెడికేట్ చేస్తున్నామని. యువర్ ఫాదర్ విల్ బీ సూపర్ ప్రౌడ్ మ్యామ్. మీ నాన్న ఈరోజు చాలా గర్వపడతాడు. యువర్ సచ్ అ ప్యూర్ సోల్ అండ్ ఐ లవ్ యూ. అండ్ టుడే యువర్ ఫాదర్ విల్ ఆల్సో ఐఎమ్ షూర్ విల్ బీ సూపర్ ప్రౌడ్ దట్ మా కొడుకు ఫస్ట్ సినిమా ఇంతమందిని ఇంత ఎమోషనల్గా, ఇన్ని ఫ్యామిలీస్ని ఇంత ఎమోషనల్గా, ఒక నాలాంటి యాక్టర్ని ఇంత ఎమోషనల్ చేసినందుకు మీ ఫాదర్ విల్ బీ వెరీ ప్రౌడ్. అనదర్ పర్సన్ ఐఎమ్ సూపర్ ప్రౌడ్ ఆఫ్ ఇస్ రష్మిక మందానా. లిల్లీగా నేను ఏడ్చిన థియేటర్లో. నిన్న మార్నింగ్ నుంచి ఐఎమ్ సీయింగ్ ఆల్ ఫీడ్బ్యాక్. ఐ అగ్రీ విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫీడ్బ్యాక్. చాలామంది ఇది స్లో, చాలా బాగుంది కానీ స్లో ఉందన్న వాళ్ళు ఉన్నారు. చాలామంది ఎమోషనల్ అయిపోయి వాళ్ళ స్టోరీస్ అక్రాస్ ద నేషన్. రివ్యూ రైటర్, సో మెనీ ఆఫ్ యూ హ్యావ్ రిటర్న్ టు మీ సో పర్సనలీ. చాలామంది థియేటర్ నుంచి టచ్ చేశావు, ఏడ్ చేశారు, ఇంత ఇంత కనెక్ట్ అయ్యారు, ఆల్ కైండ్స్ వస్తుంది. అండ్ ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ ఈచ్ వన్ ఆఫ్ యూ. ఎందుకంటే ఈ కథ మేము ఇలానే చెప్పాలనుకున్నాం, ఈ కథ ఇలానే చెప్పాలి. దిస్ వాజ్ ద కైండ్ ఆఫ్ స్టోరీ టెలింగ్. ఇట్ వాజ్ ఒక అమ్మాయి, ఒక లిల్లీ అండ్ బాబీ లైఫ్ జర్నీ, ఒక 4 years కింద జరిగే జర్నీ. అండ్ మన లైఫ్లో ఒక ఇబ్బంది వచ్చే ముందు వరకు అంత హ్యాపీ ఉంటుంది. అంటే మన లైఫ్ జరుగుతుంటుంది, మన డ్రీమ్స్ వెనకాల వెళ్తుంటాం, మన ఫ్యామిలీతో హ్యాపీ ఉంటాం, రిలేషన్షిప్లో హ్యాపీలు ఉంటాం. సడన్గా ఒక సడన్ గా ఒక రోజు ఏదో బిగ్ ప్రాబ్లం జరిగినప్పుడు దాని తర్వాత టర్న్ అయితే చూడండి లైఫ్. వెన్ ద ఫైట్ స్టార్ట్స్, దట్ ఈస్ ద జర్నీ ఆఫ్ అవర్ ఫిలిం. దట్స్ వై మీకు ఫస్ట్ హాఫ్ అంత రొమాంటిక్గా బ్యూటిఫుల్గా నవ్వుతూ వెళ్ళిన సెకండ్ హాఫ్ అంత ఎమోషనల్గా సడన్గా ఎందుకు అవుతుంది అంటే ఆల్ ఆఫ్ మన జర్నీలన్నీ ఇట్లనే ఉంటాయి. మన లైఫ్లో సడన్గా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు అంత ద కాంట్రాస్ట్ బిట్వీన్ ద బ్యూటీ ఆఫ్ అవర్ లైఫ్ అండ్ ద సడన్ ఫైట్ ఇన్ అవర్ లైఫ్ తెలుస్తుంది. సో ఐఎమ్ సూపర్ హ్యాపీ విత్ దిస్ ఫిలిం. I'm very proud of this film and I'm very proud of my team. The biggest thing, నాకు సడన్గా నిన్న కార్లు వెళ్తుంటే ఏమనిపించిందంటే అరే వీళ్ళందరినీ ఎంత మిస్ అవుతా. సడన్గా ఒక 1 year సినిమా చేసి రిలీజ్ కూడా ఇప్పటివరకు మేమే ప్రమోట్ చేస్తున్నాం, తిరుగుతున్నాం, సడన్గా ఇంకా ఆడియన్స్కి ఇచ్చేసినాం. అరే మళ్ళీ ఈ వీక్ అంతా మేము కలిసే ఉంటాం కానీ ఆ తర్వాత రష్మిక ఆల్రెడీ తన నెక్స్ట్ షూట్ స్టార్ట్ చేసింది, భరత్ నెక్స్ట్ స్క్రిప్ట్లోకి వెళ్తాడు, మైత్రి గ్యాంగ్ లీడర్ ప్రమోషన్స్లోకి వెళ్తారు. మైత్రితో ఎట్లయినా మళ్ళీ పనిచేస్తున్నా, సో వీల్ బీ ఆల్వేస్ బీ టుగెదర్. బట్ ఆల్ మై ఫ్రెండ్స్ ఇన్ ద ఫిల్మ్, సుహాస్, వికాస్, మీరు సినిమా చూసిన వాళ్ళు ఆ బ్యాచ్, రష్మికని, భరత్ని, ద జర్నీ ఆఫ్ డియర్ కామ్రేడ్ని నేను విపరీతంగా మిస్ అవుతాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ సో మచ్. మొదటి రోజు ఈ చిత్రం ఎంతమందికి చేరిందో నాకు తెలియదు కానీ చేరిన ప్రతి ఒక్కరూ నాకు తెలిసినంతవరకు ఈ జర్నీని మర్చిపోలేరు, మీలాగే సో చూసిన ప్రేక్షకులు కూడా. అండ్ ఇలాంటి విజయాలు మీకు మరెన్నో అందాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నవ్ ఐ రిక్వెస్ట్ లిల్లీ, సో రష్మిక మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ నుంచి నేను చెప్తున్నా నేను ఎంత ప్రౌడ్గా ఉన్నానని ఈ ఫిల్మ్ చేసి. అండ్ ఐ గాట్ ద ఆపర్చునిటీ టు మీట్ లైక్ ఫస్ట్ దేనికి ప్రౌడ్గా ఉన్నా అంటే ఐ గాట్ ద ఆపర్చునిటీ టు మీట్ సెన్స్ లైక్ సచ్ అమేజింగ్ పీపుల్ అండ్ ఐ గాట్ టు డూ అ ఫిల్మ్. ఈరోజు రివ్యూస్ చదువుంటే లైక్ వన్ ఐ రీడ్ ద రివ్యూస్ ఇట్స్ మేకింగ్ మీ హ్యాపీ బికాజ్ in the beginning of my career, people are coming and saying that mem chala connect I am. You know, it's like I told their story on screen. And so the opportunity I was given by Bharat sir. So I don't know. Ante even today I feel so responsible for everyone's smile because I'm like, dude, if I got to do this film, it's all because of the people who are sitting here. I am extremely happy. And yes, of course, chala miss aita. I mean, all of you know how much I'm going to miss you. Yeah, like there's no reason for me to say anything. Kani, I don't know, man. Everyone in this film, Twitter lo petna, Instagram lo petna that, you know, how much they mean to me. From the day one, to now, to when the film comes out on any on Amazon Prime or whatever, I'm still going to be proud of being a part of this film. And Iroju, if we have had a blockbuster, it's because of the hard work of every single person. And yeah, my three team, Ravi sir, Yash sir, Bharat sir, Vij, hi Navin sir, hi Chari sir. Shit, what am I going to do without you? And I don't have words. I feel like everyone in this team deserves the best of the best and all my love to these people. And I love them. They're the best. They're awesome. That's about it. I don't know what else to say. Thank you. థ్యాంక్ యూ. ఆ కామ్రేడ్ని, లిల్లీని కూడా చాలామంది ప్రేమిస్తున్నారు అండ్ మేము మళ్ళీ ఇంకొక సినిమా కోసం, మీ హ్యాట్రిక్ కోసం వెయిట్ చేస్తున్నాం. తొందరగా ఆ కాంబినేషన్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇలాంటి మంచి సినిమాలు, ఇలాంటి మంచి టీం కలిసి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ. అండ్ వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద ప్రెస్ ఫర్ కమింగ్ హియర్. సమ్ ఆఫ్ యూ ఐమ్ టాకింగ్ విత్. I don't know if I forgot to say this, but thank you everyone in నిన్న ఈ రోజు రేపు థియేటర్లు నింపిన వాళ్ళందరూ మై కామ్రేడ్స్ లాట్స్ ఆఫ్ లవ్ ఫర్ గివింగ్ us this huge success and పక్కా కొంచెం సినిమా స్లో ఉన్నా ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ కంపల్సరీ వెళ్ళి చూడండి యూ విల్ బి ట్రాన్స్పోర్టెడ్ కొంచెం పేషెన్స్ ఉండాలి ఇలాంటి సినిమాని అప్రిషియేట్ చేయాలంటే కానీ అస్సలు అట్లా వెళ్ళిపోతుంది అండ్ యుల్ కంప్లీట్లీ లవ్ ఇట్ ఐ బిలీవ్ ఫార్ షూర్ అండ్ దెన్ విల్ మీట్ యూ అగైన్ ఇన్ అ బిగ్గర్ సక్సెస్ మీట్ కాకినాడ మీకు ప్రామిస్ చేసిన సక్సెస్ మీట్ మన షూటింగ్లు మన ప్రొడ్యూసర్స్ మా అందరిది కుదిరితే కాకినాడలోనే పెడతా విల్ మీట్ ఇన్ లైక్ అ మచ్ బిగ్గర్ సక్సెస్ మీట్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ సో మచ్ అంటే అన్ని సినిమాలు మైండ్ పెట్టి కాదండి మనసు పెట్టి కూడా చూడాలి ఇది మనసుకి దగ్గరగా ఉండే సినిమా అని చెప్పొచ్చు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం డియర్ కామ్రేడ్స్ ఫిలిం ఇంకా మనందరినీ అలరించడానికి థియేటర్లో ఉంది కాబట్టి చూడని వాళ్ళు చూసి ఇంకా బిగ్ సక్సెస్ని ఇస్తారని కోరుకున్నాను దిస్ ఈస్ గీతా బగసాని